మన దగ్గర అంతా బాగానే ఉందనుకున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. సమస్య వచ్చినప్పుడన్నా లోపం ఎక్కడుందో పరిష్కరించుకోవాలి. ఎక్కువ మంది జగన్ అభిమానులు కూడా జగన్ ఓటమి కోరుకున్నటువంటి కారణాలలో ఒకటి కార్యకర్తలను పట్టించుకోలేదు, నాయకుల్ని పట్టించుకోలేదు అన్నటువంటిది. ఒక్కసారి కూడా గెలవలేదు అన్నటువంటి అంశం ఎప్పుడూ ఉండదు ఎవరికైనా సరే. జనసేన 2014 పోటీ చేయలేదు, 2019 పోటీ చేసింది, ఓ సీటు సాధించింది. 2024 ఇప్పుడు ఘనమైనటువంటి విజయాన్ని సాధించింది. కానీ జన సైనికులకు సంబంధించి ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ని ఆనాడు జనసేన ప్రొజెక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పెట్టుకునేటట్టు, కార్యకర్తలు ఇన్సూరెన్స్కి సంబంధించి మినిమం పెట్టుకునేటట్టు. దానివల్ల ఏమైంది, ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళకు ఒక డబ్బులు వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాంట్లోనూ ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉంది. మరొకవైపు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్లో ఇష్యూస్కి సాల్వ్ చేసేందుకు ఒక వ్యవస్థ ఉంది, అనాథలైనటువంటి పిల్లల్ని చదవడానికి ఒక వ్యవస్థ ఉంది, చదివించడానికి ఒక వ్యవస్థ ఉంది. ఇవన్నీ తెలుగుదేశంలో ఉన్నాయి. జనసేన ఈ తరహా యాక్టివిటీ చేపట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏం భరోసా ఉంది? వాళ్ళ మీద కేసులు పెడితే చూడడానికి ఒక వ్యవస్థ లేదు, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తుంటే పట్టించుకోవడానికి ఒక వ్యవస్థ లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎన్ని కోర్టుల దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పోరాడింది, జనసేనకు సంబంధించి ఇటు జనం పవర్ ఎంత వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు వస్తున్నటువంటి సమస్య అదే. కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు. పార్టీ నుండి వాళ్ళకి భరోసా ఏంటి? పార్టీ పరంగా వాళ్ళని ఆదుకోవడానికి ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఇది ప్రస్తుతం చర్చకు వస్తుంది. జగన్ గారు ఆలోచించుకోవాల్సింది ఇప్పటికైనా ఒక విధి విధానాన్ని, ఒక స్పష్టతని ప్రిపేర్ చేసుకోవాల్సింది అదే.